సిద్దిపేట జిల్లా కేంద్రంలో నర్సింగ్ కళాశాలను ప్రారంభించారు ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా నర్సింగ్ కాలేజ్ సిద్దిపేటకు రావడం అనేది నాకు ఒక మంచి ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది. చాలా కాలేజీలు వస్తుంటాయి కానీ నర్సింగ్ కాలేజీలో ఈ రోజు ఏందంటే ఉద్యోగ అవకాశాలు 100కి 100% కలిగినటువంటి కోర్సు నర్సింగ్ కాలేజ్. నర్సింగ్ స్టూడెంట్స్ చదువుకున్న తర్వాత ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ లో విదేశాల్లో ఎక్కడైనా సరే బిఎస్సి నర్సింగ్ అంటే చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సంవత్సరానికి 100 మంది చొప్పున 400 మంది పిల్లలు చదువుకుంటారు ఇక్కడ. సో 400 మంది పిల్లలు చదువుకునే ఒక అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూట్ మన సిద్దిపేటలో వచ్చింది. నాకు ఎంత సంతోషంగా ఉందంటే సిద్దిపేటలో రెండు నర్సింగ్ కాలేజీలు వచ్చినాయి, రెండు మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఒకటి ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, రెండోది ప్రైవేట్లో మెడికల్ కాలేజ్, ప్రైవేట్లో కూడా బిఎస్సి నర్సింగ్ కాలేజ్ వచ్చింది సిద్దిపేటలో. అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు? ఎంబీబీఎస్లో చూస్తే 625 625, అంటే 1250 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటారు. అండ్ 800 మంది నర్సింగ్ స్టూడెంట్స్ ఉంటారు. 1250 + 800 2050 + పీజీ సీట్లు వచ్చినాయి సిద్దిపేటకి. లాస్ట్ ఇయర్ కొన్ని పీజీ సీట్లు వచ్చినాయి, ఈ సంవత్సరం ఇంకా కొన్ని పీజీ సీట్లు యాడ్ చేస్తున్నా. ఇంకో 50 మంది పీజీ స్టూడెంట్స్ ఉంటారు. అంటే 2100 మంది వైద్య విద్యార్థులు సిద్దిపేటకు యాడ్ అవుతా ఉన్నారు. ఈ టౌన్లో ఎనీ పాయింట్ ఆఫ్ టైం 2100 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు, పీజీ స్టూడెంట్లు, నర్సింగ్ స్టూడెంట్స్. వీఆర్ యాడింగ్ 2100 స్టూడెంట్స్ టు దిస్ టౌన్. అంటే ఎంత యాడ్ అవుతుంది అంటే వీ విల్ హ్యావ్ డబుల్ అడ్వాంటేజ్. ఎట్లా? ఒకటి, మా పిల్లలు చక్కగా చదువుకునే అవకాశం. రెండు, మా పేషెంట్ కేర్ పెరుగుతుంది. ఆసుపత్రిలో ఉండే పేషెంట్స్కు ఈ 1300 మంది వైద్య విద్యార్థుల సేవ, ఈ 800 మంది నర్సింగ్ కేర్ కూడా దొరుకుతుంది మాకు. ఇన్ అడిషన్ టు ద గవర్నమెంట్ నర్సింగ్ స్టాఫ్ మీరు కూడా యాడ్ అయిపోతే మా స్ట్రెంగ్త్ డబుల్ అవుతుంది. చాలా మంచి సేవ మా పేషెంట్స్కు, ఈ ప్రాంత ప్రజలకు దొరుకుతుంది అనేటువంటి సంతోషం కూడా నాలో ఉంది. ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ అండ్ ఇట్ ఈస్ సర్వీస్. ఒకవైపు విద్య, ఇంకొక వైపు ఆసుపత్రిలో ఉండే పేషెంట్లకు సేవ, రెండూ దొరుకుతాయి. ఒక పీజీ స్టూడెంట్స్ రావడం, ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్స్ రావడం, ఒక నర్సింగ్ స్టూడెంట్స్ రావడం అనేది పక్క తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ ఎదురు చూడకుండా ఉద్యోగ అవకాశం దొరికే వృత్తి. ఒకవైపు గైనకాలజీ డాక్టర్ లేడు భద్రాచలంలో. మేమేం చేసినాము, మిడ్వైఫరీ కోర్స్ చదివిన నర్సులను పోస్ట్ చేస్తే రోజు 15-20 డెలివరీలు చేసేస్తున్నారు. డాక్టర్ లేడు కానీ అద్భుతంగా నార్మల్ డెలివరీలు చేస్తున్నారు. దాట్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. ఆసిఫాబాద్లో మాకు, ఆదిలాబాద్ జిల్లా పాత ప్రస్తుత ఆసిఫాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్లో మా గైనకాలజీ డాక్టర్లు దొరకలే. మిడ్వైఫరీ నర్సింగ్ చేసిన మా నర్సులను పోస్ట్ చేస్తే అద్భుతంగా ఆసిఫాబాద్లో మరి గైనకాలజిస్ట్ డాక్టర్లతో పోటీ పడుతూ ఇలా డెలివరీలు నిర్వహిస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద ప్రొఫెషన్. సో అట్లా మీతో కూడా నేను ఏమంటున్నా, యూ షుడ్ నాట్ స్టాప్ ఎట్ బిఎస్సి నర్సింగ్. బిఎస్సి నర్సింగ్ తర్వాత ఎంఎస్సి నర్సింగ్ చేయండి. పీజీలో కూడా స్పెషలైజేషన్ వస్తే మీ శాలరీస్ పెరుగుతాయి. నేను ఈ మధ్య ఒకసారి డాక్టర్తో మాట్లాడింది, ఏదో డాక్టర్తో చిట్ చాట్ చేస్తున్నా, ఈ పీజీ చేసిన లేదా డిప్లొమా పీజీ డిప్లొమా చేసిన స్టాఫ్ నర్సులు బాగా ఎక్స్పర్ట్ అవుతారు, డాక్టర్లు ఏమో మారుతుంటారు. బట్ ఈ అమ్మ ఏమవుతుంది, షీ బికమ్ స్పెషలిస్ట్. డాక్టర్ మారుతాడు కానీ ఆ నియోనేటల్ వార్డులో ఉన్న, కార్డియోథెరసిక్ వార్డులో ఉన్న ఆ స్టాఫ్ నర్స్ ఎక్స్పర్ట్ అయిపోతుంది. ఆ డాక్టర్ మాట్లాడుతూ ఒకసారి అన్నాడు, సార్ అప్పుడప్పుడు మా స్టాఫ్ నర్సులే మాకు బెదిరిస్తుంటారు, ఏ డాక్టర్ సార్ నువ్వు తప్పు చేస్తున్నావు, గిట్ల చేయట్లేట, నువ్వేం గడబడి చేస్తున్నావు, గిట్ల కాదు గిట్ల చేయి అని మాకే చెప్తుంటారు సార్. అంత ఎక్స్పర్టీజ్ ఉంటుంది మా స్టాఫ్ నర్సులలో. కొంతమంది కొన్ని సందర్భాల్లో ఎప్పుడైనా కొత్తగా పీజీ చదువుకున్న డాక్టర్లు అప్పుడప్పుడు తడబడితే కూడా సరిచేసేంత నైపుణ్యత కూడా సాధించారు, అంత ఎక్స్పర్టిజం కూడా ఉంటుంది అప్పుడప్పుడు అని యంగ్ పిల్లలతో మాట్లాడితే నాకు చెప్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పేషెంట్స్కు చక్కటి సేవ కూడా దొరుకుతూ ఉంటుంది. ఇట్స్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ ఇలాంటి కాలేజ్ వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పడ్డ నాడు తెలంగాణలో 5 అంటే 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండే. టుడే వీఆర్ మేకింగ్ ఇట్ టు 33. 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టుకున్నాం. 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి
75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తే 7 ఏళ్లలోనే 33 కు తీసుకుపోయిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సంవత్సరం 8, వచ్చే సంవత్సరం 8, ఆ నెక్స్ట్ ఇయర్ 8, మొత్తం 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దేబోతున్నాం. ప్రతి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పీజీ సీట్లు తీసుకురాబోతా ఉన్నాం. ప్రతి జిల్లాలో కూడా నర్సింగ్ కాలేజ్ దేబోతా ఉన్నాం. తెలంగాణ వచ్చినాడు 6 నర్సింగ్ కాలేజీలు ఉంటే ఇవాళ 3 యాడ్ అయినాయి, గద్వాల, బాన్స్వాడ, సిద్దిపేట్ 3 యాడ్ అయినాయి. 6+3 9. నెక్స్ట్ ఇయర్ వీఆర్ యాడింగ్ అనదర్ 8 నర్సింగ్ కాలేజెస్ ఫాలోడ్ బై ఆల్ ద 33 నర్సింగ్ కాలేజెస్. 33 జిల్లాల్లో నర్సింగ్ కాలేజీలు తెచ్చుకోబోతా ఉన్నాం. మరి పిల్లలు, నేను మీతో కూడా మనవి చేస్తూ ఉన్నాను, ఇంకా టాలెంట్ పెరగాలి. బీఎస్సీ నర్సింగ్తో మనం ఆగొద్దు. ఈ మధ్య నేను రివ్యూ చేస్తూ ఉంటే డాక్టర్లు చెప్తున్నారు మాకు స్పెషలైజ్డ్ స్టాఫ్ నర్సెస్ కావాలి. ఎస్ఎన్సీయులు న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్స్ పెడితే అక్కడ మాకు డాక్టర్స్ చెప్తున్నారు నియోనాటల్ పీజీ చేసిన స్టాఫ్ నర్సులు మాకు కావాలి అంటున్నారు. మొన్న ఉస్మానియాలో నేను క్యాథలాబ్ ఓపెన్ చేసిన, క్యాథలాబ్ ఓపెన్ చేస్తే కార్డియోథెరాసిక్ పీజీ చేసినటువంటి స్టాఫ్ నర్సులు మాకు కావాలి అని ఉస్మానియాలో మా కార్డియాలజీ విభాగం హెచ్ఓడి నాకు చెప్తూ ఉండే. థియేటర్లో పనిచేసే స్పెషలిస్టులు, గైనకాలజీలో స్పెషలిస్టులు. ఈ మధ్య మనము మిడ్ వైఫరీ నర్సింగ్ కోర్స్ అని ఒక కోర్స్ స్టార్ట్ చేసినాం. మిడ్ వైఫరీ నర్సింగ్ చేసిన స్టాఫ్ నర్సులు డాక్టర్ల కంటే కొన్ని సందర్భాల్లో బాగా చేస్తున్నారు. భద్రాచలంలో మా గైనకాలజిస్ట్ డాక్టర్ దొరకలే నాకు ఈరోజు కూడా గైనకాలజీ